త్వరలోనే బీఆర్ఎస్ పాలన అంతమవుతుందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కుమరమేం జిల్లా చింతలమానపల్లి పెంచికల్పేట్ మండలాల్లో బహుజన రాజ్యాధికార యాత్రలో ఆర్ఎస్ ప్రవీణ్ పాల్గొన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. కోనేరు కోనప్ప ప్రజలను భూములను లాక్కున్నారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్. ఒకసారి ఆలోచించండి, ఈ స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అంటున్నారు, వీళ్ళ భూములు పోయినాయి, వీళ్ళ ఉపాధి పోయింది, వీళ్ళ పిల్లల చదువులు సాగడం లేదు, వీళ్ళ పిల్లల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది, పండించిన పంటకు ఏమాత్రం మద్దతు ధర లేదు, మరి ఇలా రైతులు కూడా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు, కేవలం 2200 7300 క్వింటాల్ పత్తికిస్తూ ఉన్నారు, 10,000 15,000 రూపాయల మద్దతు ధర లభించాల్సిన ఈ పరిస్థితుల్లో మరి రైతులు కూడా చాలా బాధతో ఉన్నారు, మరి ఎంతో కష్టపడ్డా కూడా వాళ్ళ పంట గిట్టుబాటు ధర రావడం లేదని బాధతో ఉన్నారు, మరి ఉపాధి కూడా చాలామంది యువకులకు దొరకడం లేదు, మరి ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ కాక మరి పైనుంచి ఎమ్మెల్యే కొనప్ప గారు మరి వాళ్ళు అందరు కూడా ప్రజల భూములు ఆక్రమించుకుంటా ఉన్నారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, వీళ్ళ దుష్టపాలన ఎప్పుడు పోతుందని ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు.